What are the different types of operating system? Mario examples. 30, manam E class clear ka Part two class manam process management, memory management. functions of operating systems in a detailed fashion So let us begin with the class. So let's have a look. What is the formal definition of operating system and what exactly it mean by? So operating system is nothing but a software that controls the operation of a computer and directs the processing of the programs. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే ఇట్స్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ మెషిన్ అండ్ ఇట్ యాక్సెస్ ఇన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అ యూజర్ అండ్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టం అనేది ఇన్బిల్ట్ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్రతి ఒక్క మెషిన్లో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ అది ఒక యూజర్ అంటే మనము ఆపరేట్ చేస్తున్నటువంటి మెషిన్కి మనకి ఒక మిడిల్ మ్యాన్గా ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది అది ప్రతి ఒక్క టాస్క్ని ప్రతి ఒక్క ప్రాసెస్ని ప్రతి ఒక్క మెమరీ మేనేజ్మెంట్ని అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తుంది సో దాన్ని ఒక రిసోర్స్ మేనేజర్గా చెప్పవచ్చు ఒక ఇంటర్ఫేస్గా చెప్పవచ్చు ఒక మిడిల్ మ్యాన్గా మనం చెప్పవచ్చు సో అది ఉంటేనే మన సిస్టమ్ అనేది పనిచేస్తుంది మనం ఆపరేట్ చేయగలిగేది సో మనం ఆపరేట్ చేయడానికి ఫెసిలిటీ ఇచ్చేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం బ్రీఫ్గా చెప్పవచ్చు సో ఫార్మల్ డెఫినేషన్ చూస్తాం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏదో చూసాం మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కాబట్టి మీకు ఇంకా క్లియర్ కట్ డెఫినేషన్ అనేది అవసరం ఉండదు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది సో ఇక ఆపరేటింగ్ సిస్టమ్ వేరియస్ ఫంక్షన్స్ ఏంటనేది మనం చూద్దాం ఇక్కడ సో ఆ ఫంక్షన్స్ గురించి డీటెయిల్ నోట్స్ మాత్రం మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం ఈ క్లాస్లో ప్రత్యేకించి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఫోకస్ చేద్దాం సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ బ్రీఫ్ మనం చూసినట్లయితే ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు ప్రాసెసర్ మేనేజ్మెంట్ చేస్తుంది డివైస్ మేనేజ్మెంట్ చేస్తుంది ఫైల్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ కంట్రోల్ ఓవర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ జాబ్ అకౌంటింగ్ చేస్తుంది ఎర్ర డిటెక్టింగ్ కూడా చేస్తుంది అదేవిధంగా కోఆర్డినేషన్ బిట్వీన్ ద అదర్ సాఫ్ట్వేర్స్ అండ్ యూజర్స్ కూడా మనం ఫంక్షన్స్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్గా మనం చెప్పొచ్చు వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అలాంగ్ విత్ అదర్ ఫంక్షన్స్ మొత్తం కూడా డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో ముందుగా ఈ క్లాస్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఇన్ డిజిటల్ అసిస్టెంట్ సిలబస్ దట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ సో వాట్ ఆర్ ద వేరియస్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఫస్ట్ చెప్పొచ్చు సో వాట్ ఇస్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఓఎస్ ఈ ఓఎస్లో ఏ మెషిన్లో అయితే ఎక్కువ బ్యాచ్ రూపంలో మనకి ప్రాసెసెస్ జరుగుతాయో టాస్క్ అనేది మల్టిపుల్ యూజర్స్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తాయి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసేసి బల్క్ లాగా వాటన్నిటిని కూడా ఒకే బ్యాచ్లో ప్రాసెస్ చేసే వాటిని మనం బ్యాచ్ ప్రాసెసింగ్ అంటాం సో ఇలా బ్యాచ్ రూపంలో ప్రాసెస్ చేసే ఆపరేట్ చేసే ఓఎస్నే మనం బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటామనమాట దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పినట్లయితే మనకి పేరోల్ సిస్టం సిస్టమ్ బ్యాంక్ మనకి సాలరీస్ పే చేయటం కానీ ఇవన్నీ కూడా మనకి బ్యాచ్ ప్రాసెసింగ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అలాంటి సిస్టమ్స్ ఉన్న చోట బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడటం అనేది రికమెండెడ్ అనమాట సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకు టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాచ్ రూపంలో కాకుండా వచ్చిన టాస్క్ని వచ్చిన విధంగా ఒక టైం అనేది అలకేట్ చేస్తుంది మల్టిపుల్ టాస్కింగ్ అనేది మనం చేస్తుంటాం మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ ఆడుతుంటాం ఒక పక్క మెయిల్ పంపిస్తుంటాం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇన్స్టాలేషన్ చేస్తుంటాం ఇవన్నిటిని కూడా ఒకేసారి చేస్తున్న వాటిని మల్టీ టాస్కింగ్ అంటాం ఇది మల్టీ టాస్కింగ్ అయినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో వీటికి ఒక స్పెసిఫిక్ టైం అనేది అలకేట్ అవ్వబడుతుంది ఈ టైం అలొకేషన్ అంతా కూడా ఈ ఓఎస్ చూసుకుంటుంది సో ఈ టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమవుతుందంటే స్పెసిఫిక్ టైం అలకేట్ చేస్తుంది మనకేం కనిపిస్తుంది అంటే అంతా ఒకేసారి జరుగుతున్నట్టు కనిపిస్తుంది బట్ టైమ్ అలొకేషన్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలా అట్ అ టైం అలొకేట్ చేసేసి టైం బై టైం అలొకేట్ చేసే ఇంటర్వెల్ని ఈ విధంగా చేసేదాన్ని మనం టైం ఆపరేటింగ్ సిస్టమ్గా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూసినట్లయితే ది ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటేనే ఇట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ఆ నెట్వర్క్ అని చెప్పొచ్చు ఒక నెట్వర్క్లో షేడ్ నెట్వర్క్లో మల్టిపుల్ కంప్యూటర్స్ అన్ని కూడా కనెక్ట్ అయ్యి ఉండి ఒక షేడ్ నెట్వర్క్ని అది షేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్న వాటికి ఇండివిజువల్గా వాటికి సిపిఈ ఉంటుంది వాటికి మెమరీ ఉంటుంది ఇండివిజువల్ వాటికి ఉంటుంది అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా లూజ్లీ కపుల్ అయి ఉంటాయన్నమాట అంటే ఇంటర్కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట వాటికి ఈచ్ అదర్ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట ఇవన్నీ అంటే ఇంటర్ కనెక్టెడ్ ఆటోనమస్ సిస్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఇవి ఉంటాయని మనం చెప్పొచ్చు అనమాట అలా ఉండే వాటిని మనం డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం చెప్పుకుంటాం అనమాట ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటి ఓఎస్ అనేది రీసెంట్ అడ్వాన్స్మెంట్ అని మనం చెప్పవచ్చు సో చాలా ఫాస్ట్ పేజ్లో ఇది అన్ని చోట్ల కూడా ఇన్స్టాలేషన్ అవుతుందని చెప్పేసి కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా మనం ఇట్లాంటి వాటిని చెప్పుకోవచ్చు అనమాట ఫాస్ట్ మూవింగ్ ఫాస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఓఎస్ ఏది అంటే ప్రజెంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు సో ఎగ్జాంపుల్ లైక్ లోకోస్ అని మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఓఎస్ మనం చూసినట్లయితే మనకి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంకొకటి ఉంటుంది సో ఆ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఒక సర్వర్ మీద ఇవన్నీ మల్టిపుల్ సిస్టమ్స్ కానీ రన్ అయితే వాటిని నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారనమాట సో ఆ కామన్ సర్వర్ నుంచి కూడా ఈ అన్ని సిస్టమ్స్కి కూడా కామన్ షేడ్ నెట్వర్క్ అనేది ఉంటుంది అదేవిధంగా వాటన్నిటికి కూడా షేడ్ ఫైల్స్ ప్రింటర్స్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఓవర్ ద నెట్వర్క్ జరుగుతుంటాయి అన్నమాట సో అలాంటి వాటిని మనం నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్గా మనం సెగ్రిగేషన్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే దీస్ సిస్టమ్స్ రన్ ఆన్ సర్వర్ అండ్ ప్రొవైడ్ దాబిలిటీ టు మేనేజ్ డేటా యూజర్స్ గ్రూప్ సెక్యూరిటీ అప్లికేషన్స్ అండ్ అదర్ నెట్వర్కింగ్ ఫంక్షన్స్ అని చెప్తున్నారు అనమాట దే వర్క్ ఆన్ నెట్వర్క్ దే వర్క్ ఆన్ అ నెట్వర్క్ అండ్ షేర్ యాక్సెస్ టు ఫైల్స్ ప్రింటర్ సెక్యూరిటీ అప్లికేషన్స్ అండ్ అదర్ నెట్వర్కింగ్ ఫంక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇవి రోబస్ట్ సాఫ్ట్ సర్వర్స్ మీద ఇవి పనిచేస్తూ ఉంటాయి సో సర్వర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ కేసులో మాత్రం సో డిస్ట్రిబ్యూటెడ్కి వీటికి కొంచెం సిమిలారిటీ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే కామన్ నెట్వర్క్ మీద స్ట్రాంగ్ సర్వర్ మీద ఇవి బేస్ అయి ఉంటాయి అనమాట సో అలాంటి వాటిని మనం నెట్వర్క్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు అనమాట సో ఇక వీటికి ఎగ్జాంపుల్స్గా కూడా మనం చూసుకున్నట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ కావచ్చు లినిక్స్ యూనిక్స్ ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఓఎస్ ఈస్ రియల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ దిస్ టైప్ ఆఫ్ ఓఎస్ సో ద రియల్ టైం సిస్టమ్స్ మనకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ కానీ అవి టైమ్కి పడాలి అదే విధంగా మనకి సెక్యూరిటీ మిలిటరీకి సంబంధించినటువంటి కొన్ని ఇవి ఉంటాయి అవి కూడా టైంకి జరగాలి సో అంతే అంతేగాని వాటిని బ్యాచ్ రూపంలో కొద్దిసేపు తర్వాత ప్రాసెస్ చేస్తాము లేదా కొంత టైం తర్వాత ప్రాసెస్ చేస్తారు అంటే అది కుదరదు అనమాట సో యాక్యురసీ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాంటి వాటికి ఏంటంటే కంపల్సరీగా కూడా రియల్ టైమ్ ఓవెస్ అనేది ఉండాలన్నమాట సో అవి చాలా యాక్యురేట్గా ఉంటాయి చాలా ఫాస్ట్గా ఉంటాయి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవుతాయి అనమాట సో రియల్ టైమ్ సిస్టమ్స్ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మిలిటరీలో మనకి మిసైల్ సిస్టమ్ ఉంటుంది అవి ఫాస్ట్గా ఫైర్ చేస్తాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూడొచ్చు రోబోట్ చూడొచ్చు ఇవన్నీ కూడా రియల్ టైమ్ అంటే బ్యాచ్ మోడ్లో కాకుండా ఆన్ ద టా టైం అనమాట ఆన్ ద స్పాట్ మీకు ఏదైనా రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ని సర్వ్ చేయాలి ఆన్ ద స్పాట్ స్పాంటేనియస్గా ఉండాలి సో అలాంటి సిస్టమ్స్ని అలాంటి సిస్టమ్స్ని మేనేజ్ చేయాలంటే మనకి రియల్ టైమ్ ఓఎస్ అనేది కావాలి సో కాబట్టి మీకు మిసైల్స్లో వాడేటటువంటి ఓఎస్ ఏది అని అడిగితే మీరు రియల్ టైమ్ అని చెప్పొచ్చు సో లేదా ట్రాఫిక్ సిగ్నల్లో వాడే ఓఎస్ ఏంటి అంటే మీరు రియల్ టైమ్ అని చెప్పొచ్చు అలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు రియల్ టైమ్ అని చెప్పొచ్చు అనమాట సో ఇవి మనకి టోటల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు ఇంకా కొన్ని ఉండొచ్చు బట్ ఏంటంటే ఇవి మేజర్ కేటగిరీస్ సో ఇది టోటల్గా టైప్స్ ఆఫ్ ఆరేటింగ్ సిస్టమ్ సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఏవైతే మనం ఫంక్షన్స్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ వేస్ చూస్తామో వాటిని ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఆల్ రైట్ టు బ్రింగ్ అప్ మోర్ వీడియోస్ యాజ్ సచ్ అండ్ టు బ్రింగ్ అప్ మోర్ క్లాసెస్ ఫర్ యూ సో ఆల్ వీ నీడ్ ఈస్ యువర్ మోటివేషన్ అండ్ వాట్ యూ క్యాన్ రియల్లీ డూ ఈజ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ విచ్ గివ్స్ అస్ రియల్ మోటివేషన్ ఇన్ బ్రింగ్ అప్ మోర్ అండ్ మోర్ వీడియోస్ యాజ్ సచ్ దట్స్ ఆల్ విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో దట్స్ అ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటు దాన్ టేక్ కేర్ కీప్ వాచింగ్ కీప్ షేరింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్